Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nanipai Potiki, Nandamuri Natasimham, Todagudutunara, Gudivadalo, Kodali Nani Unadu, Gurtupettukondi, Idi Assembly Vedikaga, TDP Adhineta, Chandrababuku, Mantri Kodali Nani Chesina Hecharika. TDP Adhineta, ఆయన తనయుడు లోకేష్ను విమర్శించాలంటే ఆ పని వైసీపీ ఫైర్ బ్రాండ్స్ కొడాలి నాని రోజాకు అప్పగిస్తారు. వారిద్దరూ టీడీపీ నుంచి వచ్చినవారే. ఇక ఈ మధ్యకాలంలో కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు లోకేష్ గురించి మాట్లాడడం మొదలు పెడితే దానికి అంతే లేదు. చంద్రబాబు లోకేష్ పైన ఆ స్థాయిలో నాని విరుచుకుపెడుతున్నా ఆయనకు తిరిగి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చే నేతలు టీడీపీలో కనిపించడం లేదు. ఇక గుడివాడ నియోజకవర్గంలో ఎలాగైనా కొడాలి నానిని ఓడించాలనేది చంద్రబాబు ప్రథమ తక్షణ కర్తవ్యంగా మారిపోయింది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి దేవినేని అవినాష్ను పోటీకి దింపిన కొడాలి నాని గెలుపును ఆపలేకపోయారు. గుడివాడ ఒక రకంగా టీడీపీకి కంచుకోట, కానీ ఇప్పుడు కొడాలి నాని కోటగా మారిపోయింది. 2004-2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి కొడాలి నాని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నందమూరి హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్తో కొడాలి నానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్టీఆర్ ఇదే నియోజకవర్గం నుంచి 1983-1985 రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కొడాలి నాని 2009 గెలిచిన తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పైన పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయడంతో ఆయన పైన అనర్హత వేటు పడింది. 2014-2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి ప్రస్తుతం మంత్రి అయ్యారు. శాసనసభలోనూ సీఎం జగన్ కొడాలి నానితో తన అనుబంధం గురించి గొప్పగా చెప్పారు. అయితే కొరకరాని కోయగా మారుతున్న గుడివాడలో రానున్న ఎన్నికల్లో ఆయన ఓడించాలనేది చంద్రబాబు లక్ష్యంగా తెలుస్తోంది. ఇందుకోసం ఆయన నందమూరి హీరోను హిందూపురం నుండి మార్చి గుడివాడ నుండి పోటీకి దించాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. హిందూపురం నుంచి ఇప్పటికే బాలకృష్ణ వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుడివాడలో నానిని ఓడించాలంటే బాలయ్య మాత్రమే సరిపోతారనేది టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం కాదని, గుడివాడ నుండి పోటీకి బాలయ్య అంగీకరిస్తారా లేదా అనేది సందేహమే. జగన్ వేవులను హిందూపూర్ నుంచి బాలయ్య గెలుపొందారు. గుడివాడలో పోటీ చేసి ఫలితం తారుమారైతే రాజకీయంగా బాలయ్య భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనే అభిప్రాయం ఉంది. దీంతో రెండో ప్రత్యామ్నాయంగా బ్రాహ్మణి పేరును కొంతమంది టీడీపీ పెద్దలు అధినేతకు సూచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బ్రాహ్మణి 2019 ఎన్నికల్లో లోకేష్కు మద్దతుగా మంగళగిరి ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యారు. ఈసారి ఎన్నికలు పార్టీకి జీవన్ మరణ సమస్యగా మారబోతున్నాయి. దీంతో బ్రాహ్మణి సైతం రంగంలోకి దిగాల్సిందేనని పార్టీ నేతలు కోరుతున్నారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న బ్రాహ్మణి ఇప్పటికిప్పుడు రాజకీయాల్లో రావడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది తేలాల్సిన విషయం. అయితే దీనిపైన మరింత స్పష్టత రావాల్సి ఉన్నా కొడాలి నానిపైన బాలయ్యను పోటీకి దించాలనేది పార్టీ సీనియర్లు సూచిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాకుండా ముందుగానే అక్కడ పనిచేసుకునేలా రంగంలోకి దించాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో గుడివాడలో పోరు ఆసక్తికరంగా మారడం ఖాయం.